తినే స్థలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష్ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీ మాత్రే నమ వినాయకుడు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అండి దానికి సంబంధించి కొంతమంది వినాయకుడి నక్షత్రానికి సంబంధించినటువంటి అంటే లాస్ట్ వీడియోలో మనం ఒకటి డిస్కస్ చేసాము ఓంకారానికి వినాయకుడికి సంబంధం ఏంటి అన్నప్పుడు సార్ ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుందని కూడా అడగటం జరిగింది ఎలా ఉంటుందండి అసలు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ముదాకరామోదకం సదా విముక్తి విముక్తికం కళాధరావతంసకం విలాసిలకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నాశు భాషునాశకం న మామితం వినాయకం ఆదిమధ్యాంతరహితుడు అనాదితత్వస్వరుపుడు సకల విజ్ఞానుడు బ్రహ్మస్వరూపము విష్ణుస్వరూపము రుద్రస్వరూపము ఇంద్ర అగ్ని యమ నిరుతి స్వరూపములు వాయుస్వరూపము సకల బ్రహ్మతత్వస్వరూపము అయినటువంటి మహాగణపతి ఆ మహాగణపతిని పూజించడములో మనం ఎప్పుడు కూడా ముందుండాలి అయితే ఇంతటి మహాశక్తి స్వరూపుడు యొక్క గణపతి యొక్క జన్మ నక్షత్రం ఏంటి అని చాలామంది అడుగుతారు అందుకోసమంటే గణపతి గొప్ప దేవుడు అలాంటి గొప్ప దేవుడు కూడా ఒక నక్షత్రంలో పుట్టి ఉండాలి కదా ఎందుకోసం అంటే జ్యోతిష్యం అనేది మొదటి నుంచే మొదలైంది జ్యోతిష్యం అమ్మవారు ఎప్పుడైతే ఈ సృష్టిని ప్రారంభించిందో అప్పటి నుంచే జ్యోతిష్యము నక్షత్రాలన్నీ కూడా మొదలయ్యాయి కాబట్టి గణపతి యొక్క జన్మ నక్షత్రం ఏంటి అంటే నక్షత్రం నేను ఎప్పుడు కూడా వీడియోలలో నక్షత్రం కూడా ఎక్కువ చెప్తా ఉంటాను నేను మీరు బంగారం విడిపించుకోవాలన్నా నక్షత్రం డబ్బు కట్టాలి దేనైనా హస్తా నక్షత్రం రోజు వదిలిచుకోవాలి దేన్నైనా మనం నక్షత్రం రోజు ఇస్తే అది జీవితంలో మనకి తిరిగి రాదు దేనైనా మనం పొందాలి అంటే ఏదైనా పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలంటే నక్షత్రం రోజు డబ్బులు ఇచ్చి తీసుకోవాలి అని చెప్తాను అంటే నక్షత్రానికి రెండు గుణాలు ఉంటాయి నక్షత్రం రోజు దేన్నైనా వదులుకుంటే అది జీవితంలో తిరిగి రాదు నక్షత్రం రోజు దేన్నైనా తీసుకుంటే అది జీవితంలో నీ దగ్గర నుంచి తిరిగి ఎక్కడికి పోదు ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అండ్ నా దగ్గరికి ఎంతోమంది క్లయింట్స్ వచ్చారు గురుగారు మీరు చెప్పిన ముహూర్తం లోపల ఇల్లు అడ్వాన్స్ ఇవ్వమన్నారు నేను అడ్వాన్స్ ఇచ్చాను అది ఎట్లయిందో నాకు అప్పు పుట్టేసింది నేను ఆ స్థలం కొనేసుకున్నాను ఇల్లు కొనేసుకున్నాను అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు నక్షత్రానికి ఆ గుణం ఉంటుంది నక్షత్రాల్లో మహాద్భుతమైన నక్షత్రము శ్రేష్టమైన నక్షత్రము అన్ని రకాల ముహూర్తాలకి శ్రేష్టమైంది నక్షత్రం షోడశ సంస్కారాలన్నిటి కూడా నక్షత్రం మంచిది ఎందుకోసమంటే గణపతి దానికి అధిష్టాన దేవత కాబట్టి అస్థానక్షత్రం శ్రేష్ఠమైంది అందుకోసమే నేను మీ అందరికీ ప్రవాళ గణపతి ఇస్తాను పూజ చేసిస్తాను అది అస్థానక్షత్రం రోజున పూజ చేసుకోండి ప్రతి అస్థానక్షత్రం రోజున అంటే ప్రతిరోజు మీరు పూజ లే చేసుకోలేకపోవచ్చు కానీ అస్థానక్షత్రం రోజున గణపతి యొక్క ప్రవాళ గణపతి మూర్తికి ఏం చెయ్యాలి పూజ చేసుకోవాలి ఓం గం గణపత యే నమ ఓం గం గణపత ఏ అని ఆ ప్రవాళ గణపతిని ఒక ప్లేట్లో ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో గణపతి పెట్టేసి ఒక చెంబులో నీళ్లు తీసుకొని చెంచా తీసుకుంటూ పోస్తూ ఉండాలి నీళ్లు పోస్తూ ఉండాలి ఓం గం గణపత ఏ నమహ అని మంత్రం చెప్తూ గణపతికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేయొచ్చు నీళ్లతో అభిషేకం చేయవచ్చు అభిషేకం చేసిన తర్వాత ఆ గణపతిని మూర్తిని తీసి చక్కగా తుడిచి గంధం కుంకుమ పెట్టి మెడలో ధరించండి అస్థానక్షత్రం రోజు ఈ పూజ ప్రతి అస్థానక్షత్రం రోజు చేయండి క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి అస్థానక్షత్రం అని చెప్పి నోట్ చేసి పెట్టుకోండి పెట్టుకుంటే అస్తానక్షత్రం వచ్చిన రోజు మీకు గుర్తుంటుంది ఆ రోజు ఏ పని పెట్టుకోవద్దు గణపతి పూజ చేయండి మీ జీవితంలో అనూఖ్యమైన మార్పులు వస్తాయి చూడండి ఉద్యోగంలో మంచి ఉన్నత స్థాయి వస్తుంది మంచి మిత్రులు పరిచయం అవుతారు ఏదో ఒక రకంగా మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది మంచి భూములు కొనుక్కుంటారు సంపాదించుకుంటారు విఘ్నాలన్నీ తొలగిపోతాయి ఏ బాధ ఉన్నా అన్నీ దూరం చేస్తాడు గణపతి అస్తానక్షత్రం రోజున గణపతికి పూజ చేయడము ఒక తాళం చెవి తీసుకున్నట్టు అనమాట అదృష్టం అనే తలుపును తెరిచి ఒక తాళం చెవి మనం గణపతి నుంచి తీసుకున్నట్టు లెక్క కాబట్టి నీ అదృష్టము తలుపు తెలియాలి అని అంటే అస్తానక్షత్రం రోజున మహాగణపతికి ప్రవాళ గణపతికి పూజ చేసుకోండి ఈ ప్రవాళ గణపతులు కూడా కొన్ని శ్రేష్టమైనవి ఉంటాయి ఒకటి ఎరుపు వర్ణంలో ప్రవాళ గణపతి ఉంటుంది అంటే ఈ వర్ణంలో ఉంటుంది ఎరుపు గణంలో ఇది వివాహం కానటువంటి వారికి అలాగే వివాహ బాధలు ఉన్నటువంటి వాళ్ళకి విఘ్నములు తొలగాలి అనుకునే వాళ్ళకి జీవితంలో కష్టాలు విపరీతంగా ఉన్నాయనుకునే వాళ్ళకి ఇవి ఈ యొక్క ఎర్రటి గణపతి బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఈ ప్రవాళంలోనే ఇంకో కేటగిరీ ఉంటుంది శ్వేత ప్రవాళం అని ఉంటుంది తెల్లటి ప్రవాళం ఉంటుంది తెల్లటి గణపతి ఆ శ్వేత ప్రవాళం వేసుకోవడం వల్ల ఏంటంటే ఒకటి ఐశ్వర్య సిద్ధి కలగడం అంటే ఫైనాన్షియల్ బిజినెస్లో సక్సెస్ అనేది రావడం ఫైనాన్షియల్ మ్యాటర్స్కి అద్భుతమైనది ఏంటంటే శ్వేత ప్రవాళం తెల్లటి గణపతి ఓకే సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఒద్దికగా నీకు ఆకర్షణ సిద్ధి యోగిస్తుంది శ్వేత ప్రవాణంతో ఇంకొకటి ఉంటుంది ఇది అల్టిమేట్ ఇంకోటి ఏంది ఉంటుంది ఏమంటే దీన్ని మరకథ గణపతి అంటారు ఈ మరకథ గణపతి చాలా చిన్న దొరుకుతుంది మరకతుంది ఆ గణపతిని ధరిస్తే గనక విద్య బుద్ధులు సిద్ధిస్తాయి మనకి గణపతికి శుభము లాభము విద్యా బుద్ధి ఈ నాలుగిటికి గణపతి యోగ కారకుడు శుభాలు కలగాలి అంటే ప్రవాళ గణపతి లాభాలు కలగాలి శ్వేత ప్రవాళ గణపతి విద్యా బుద్ధులు కలగాలి గ్రీన్ కలర్ గణపతి మరకత గణపతి ఈ మూడు రకాల గణపతుల్ని నేను ప్రతి ఒక్క సంకష్ట చతుర్థి రోజున పూజ చేస్తాను ఓకే ఇది సహస్రమోదక గణాధిపతంత్రం అని ఒక యాగం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ యాగము వెయ్యి లడ్డూలతో గణపతికి పూజ చేస్తాం ఎందుకోసమంటే గణపతియే విష్ణు స్వరూపము గణపతియే రుద్రస్వరూపము గణపతియే బ్రహ్మస్వరూపం గణపతియే అగ్ని గణపతియే వాయువు గణపతి ఇంద్రుడు కాబట్టి పంచభూతాలు త్రిమూర్తులు ఎనిమిది కలిపి గణపతి అవుతున్నాడు కాబట్టి ప్రత్యేకంగా మనం ఎవరిని పూజించాల్సిన అవసరం ఇది ఒక్క గణపతికి పూజ చేస్తే త్రిమూర్తులకు పూజ చేసిన పుణ్యము పంచభూతాలకు మనం పూజ చేసిన పుణ్యము అధిదేవతలకు ఇంద్రుడికి పూజ చేసిన పుణ్యం అన్నీ లభిస్తాయి కాబట్టి ఈ గణపతిని ప్రతి ఒక్కరు కూడా ధరించండి పౌర్ణమి తర్వాత సంకాష్ట చతుర్థి రోజున యాగం చేస్తాను చేసిన తర్వాత మీ అందరికీ కొరియర్లో పంపిస్తాను ఒకసారి చూపిస్తారు సార్ ఇదిగోండి ఇదే రక్త గణపతి అంటే ప్రవాళ గణపతి అని అంటారు ఇది ఇది రక్తం అంటే ఎర్రడి వర్ణంలో ఉంటుంది ఇలాంటిదే తెలుపులో ఉంటుంది ఇలాంటి గ్రీన్ కలర్లో కూడా ఉంటుంది ఈ మూడిట్లో మీకేం కావాలి శుభాలు కలగాలి అంటే ఇంట్లో చక్కని శుభకార్యాలు జరగాలి నీకు ఏ విఘ్నం లేకుండా ముందుకెళ్ళాలి అని అంటే ఈ గణపతి ఓకే సో లాభాలు కలగాలి ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలి అని అంటే ఏ గణపతి శ్వేత శ్వేతప్రవాద గణపతి విద్యాబుద్ధులు సిద్ధించాలంటే గ్రీన్ కలర్ గణపతి సో ఇవి మర్చిపోవద్దు మీకు ఏది కావాలి అనేది కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి అని అడగొచ్చు లేదంటే మీరు డైరెక్ట్ గూగుల్ పే ఫోన్పే చేసేసి మీరు అక్కడ డీటెయిల్స్ ఇస్తే సార్ డీటెయిల్స్ ఇవ్వాలి మీ పేరు మీ గోత్రము మీ జన్మ నక్షత్రము మీ జన్మ నక్షత్రం తెలియకుండా పర్వాలేదు మీ పేరు గోత్రం మీ ఇంటి పేరు ఇచ్చేసి మీ పూర్తి అడ్రస్ ఇవ్వాలి పిన్ కోడ్ నెంబరు ఫోన్ నెంబర్తో సహా పూర్తి అడ్రస్ ఎక్కడ ఫోన్పే గూగుల్ పేలోనే ఇవ్వాలి వాట్సాప్లో ఇవ్వకూడదు ఎందుకోసమంటే ఫోన్పే గూగుల్ పే నుంచే మేము చూస్తాం అక్కడ పేమెంట్ అయిన దగ్గర నుంచే చూస్తాం మేము కాబట్టి అక్కడ అక్కడనే మీరు రాయండి మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబరు పంపిస్తాము అట్లాగే మీకు ఈ మీ ఇంటికి డైరెక్ట్గా కొరియర్లో వస్తుంది చక్కగా ఈ గణపతిని ఎర్రడి దారంలో ఈ యొక్క గణపతిని ధరించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాత్ర